అందరికంటే ముందుగా సారు అన్నింటికంటే ముందుగా కారు ఏకదమ్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ తన జోరు చూపించారు రానున్న ఎన్నికల సమరానికి తన సైన్యాన్ని ప్రకటించారు సిట్టింగులకే మళ్ళీ టికెట్ అంటూ పేర్లు అనౌన్స్ చేశారు 9 స్థానాల్లో మార్పులు ఉన్నా ఓవరాల్ గా 7 గురికి టికెట్ నిరాకరించారు వేములవాడ ఖానాపూర్ ఆసిఫాబాద్ ఉప్పల్ కోరుట్ల స్టేషన్ గన్పూర్ వైరా సిట్టింగులను మార్చారు 4 పెండింగ్ లో పెట్టారు ఆసక్తికరంగా కేసీఆర్ ఈసారి 2 స్థానాల్లో పోటీ చేయనున్నారు గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ దిగనున్నారు అభ్యర్థుల ప్రకటనను మించి ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అభ్యర్థులను ముందుగా ప్రకటించడం ద్వారా కేసీఆర్ ప్రత్యర్థులకు సవాల్ విసిరారా కమ్యూనిస్టులతో పొత్తు లేదని స్పష్టంగా చెప్పేశారా ఇలాంటి అనేక ప్రశ్నల మధ్య ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నంబర్ 1 115 స్థానాలకు ఒకేసారి క్యాండిడేట్లు ప్రకటించడం వెనుక కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి క్వశ్చన్ నంబర్ 2 సిట్టింగులకే మరోసారి అవకాశం ఇవ్వడం వెనుక కేసీఆర్ కాన్ఫిడెన్స్ ఏంటి క్వశ్చన్ నంబర్ 3 ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదనుకున్నారా లేక తన కటౌట్ చాలని అనుకున్నారా క్వశ్చన్ నంబర్ 4 రెబెల్స్ లేకుండా జాగృత పడ్డారా కొత్త వాళ్ళను తెచ్చే ధైర్యం చేయలేకపోయారా క్వశ్చన్ నంబర్ 5 గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేయాలనుకోవడం వెనుక కేసీఆర్ గేమ్ ప్లాన్ ఏంటి క్వశ్చన్ నంబర్ 6 ఈటలకు భయపడ్డారనే బీజేపీ ఆరోపణలకు కేసీఆర్ ఇచ్చే జవాబు ఏంటి క్వశ్చన్ నంబర్ 7 అందరికంటే ముందే క్యాండిడేట్లు అనౌన్స్ చేయడం తొందరపాట లేక మాస్టర్ స్ట్రోకా క్వశ్చన్ నంబర్ 8 అధిష్టానం అనుమతిలే జాతీయ పార్టీలకు అభ్యర్థుల ప్రకటనలో ఆటంకంగా మారాయా క్వశ్చన్ నంబర్ 9 ఇప్పుడు ప్రకటించిన లిస్టులో ఉన్నవారికే బి ఫామ్లు ఇస్తారా మళ్ళీ మారుస్తారా క్వశ్చన్ నంబర్ 10 కమ్యూనిస్టులను వదిలేశారా ఎంఐఎం తో ఫ్రెండ్లీ ఫైట్ చాలని అనుకున్నారా రైట్ ఇవి ప్రధానంగా ఇవాళ రిలీజ్ చేసినటువంటి 115 మంది క్యాండిడేట్ల లిస్ట్ తర్వాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు రైట్ ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి రాష్ట్ర మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం గుడ్ ఈవినింగ్ సార్ కంగ్రాచులేషన్స్ మూడోసారి మీకు టికెట్ దక్కినందుకు ముందుగా ధన్యవాదాలు రైట్ ఏం చెప్పాలనుకుంటున్నారు సీఎం కేసీఆర్ గారికి మూడోసారి మీకు టికెట్ రావడం మీ జిల్లా గురించి ఒక మంత్రిగా మీ జిల్లా గురించి ఏం చెప్తారు ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తారు చెప్పండి ఫస్ట్ మూడవసారి కూడా నా పైన విశ్వాసం ఉంచి మళ్ళీ నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు సూర్యాపేట నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాస్తవానికి మొదటిసారి అయినా రెండవసారి అయినా 2009 అయినా నేను ఎమ్మెల్యే కావాలని వచ్చినవాడిని కాదు నాకు ఈ పదవులు వీటి కొరకు ఆలోచించిన వాడిని కాదు నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా వారి దగ్గర చేరిన 2001లో ఆ తర్వాత నువ్వు ఎమ్మెల్యే కావాలి నీలాంటి వాళ్ళు శాసనసభలో ఉండాలి తప్పకుండా అని చెప్పి ఎంకరేజ్ చేసి వారే నన్ను శాసనసభ్యుడిగా నిలబెట్టడం జరిగింది అంతేకాదు మొదటిసారిగా 2014 ఎన్నికల్లోనే సూర్యాపేట ప్రజలు బహిరంగ సభలో పెద్ద బహిరంగ సభలో ప్రకటించి మీరు జగదీష్ని శాసనసభ్యుడిగా గెలిపిస్తే ఇక్కడ ఆయన ఇక్కడే ఉండడం నేను పైకి తీసుకుంటా మంత్రివర్గంలో అని చెప్పి ముందు ఫస్ట్ మొదటి దిన అది డిక్లేర్ చేసి మా మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వడం ఆ తర్వాత ఏదైతే విద్యుత్ రంగం ఉందో ప్రత్యేకించి వ్యవసాయానికి సంబంధించి ఆనాడు విద్యుత్ ప్రధానమైనది కాబట్టి అటువంటి విద్యుత్ రంగాన్ని కూడా నాకు ఇచ్చి దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మూడవసారి కూడా నన్ను విశ్వాసంతో నన్ను నిలబెట్టి సూర్యాపేట ప్రజలకి ఆశీర్వదించండి అని చెప్పి పంపించినందుకు మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను తప్పకుండా ముఖ్యమంత్రి గారి విశ్వాసాన్ని నిలబెడుతూ సూర్యాపేట ప్రజల ఆశీర్వాదం పొందుతానన్న విశ్వాసం నాకు ఉంది నమ్మకం ఉంది అదేవిధంగా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉంటూ 12 నియోజకవర్గాల్లో కూడా రాజకీయంగా పార్టీని బలోపేతం చేస్తూ ముఖ్యమంత్రి గారు ఆశించే పద్ధతులు లేదా ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు చెప్పే పద్ధతులు పార్టీ నా మీద ఉంచిన విశ్వాసాన్ని పెంచుకునే పద్ధతుల్లో మరి జిల్లాలో ఉన్న అందరినీ కూడా కలుపుకొని వచ్చి జిల్లాలో పార్టీని బలోపేతం చేసి మరి 12 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీకి అవసరం కావడంలో నా ఉత్తు పాత్రని పోషించిన 12 మందిని కూడా మళ్ళీ శాసనసభ్యుల్ని అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించినందుకు కూడా అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామన్నా
తప్పకుండా జిల్లాలో ఉన్న అందర్ని కూడా కలుపుకొని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా అన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ మళ్ళీ 12 ఇంటి గెలిచి తప్పకుండా ఇది కేసీఆర్ కిలాని ఇది గులాబీ కోట అని చెప్పి తప్పకుండా మళ్ళీ నిరూపించే పద్ధతుల్లో 12 కూడా గెలిచి మళ్ళీ తెలంగాణ భవన్కు చేరుకుంటామని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లా అధ్యక్షుడిని కూడా జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరి తరఫున కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాం రైట్ 12కు 12 అని అంటున్నారు ఎస్ ఈ రోజే టికెట్ కన్ఫర్మ్ అయినటువంటి ఆనందంలో మీరు లేకపోతే జిల్లాలో ఉన్న 12 మంది అందరికీ మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ కావడం ఆనందంలో ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో చాలా స్ట్రాంగ్ గా ఉంది అంత ఈజీగా మీరు కొట్టగలరా 12కు 12 అయిపోయింది కదా కొట్టి ఉన్నాం కదా మీరు మేము నిజమే 2006 లో మేము ఈ మాట అన్నప్పుడు అనుమాన పడితే దాన్ని అర్థం చేసుకోవచ్చు 2009 లో నేను ఆ మాట అన్నప్పుడు మీరు అనుమానిస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు ఓకే గెలిచి చూపించిన తర్వాత మేము గెలిచి మెడల్ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ మీరు గెలవగలుగుతారా మీరు ఈ ఆటలో పోగలుగుతారా అవతల ప్రత్యర్థి చాలా లావున్నాడు కదా పెద్ద ఉన్నాడు కదా నువ్వు బక్కగా నడుతున్నావు కదా చిన్నగా పడుతున్నావు కదా అంటే ఎంత ఆశ్చర్యం అంటే ఎందుకో నాకు కొంచెం మొదటి నుంచి కూడా ఇక్కడ ఈ జిల్లాలో మా మీడియా మిత్రులు అందరూ కూడా ఓడిపోయిన వాళ్ళు ఇళ్లలో కూర్చున్న వాళ్ళు ఒకరొకరు 20,000 30,000 40,000తో మా అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళంతా ఇంకా ఏదో కాంగ్రెస్ పార్టీ ఉంది బలంగా ఉంది తప్పకుండా వారు సీనియర్ నాయకులు కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి 30,000 40,000 అనుబంధం ఉంది మీడియా వాళ్ళతోనూ కూడా మీడియా రంగంలో ఉండే యజమానులతోనూ కూడా ఉన్నాయి కాబట్టి బహుశా వాళ్ళని చూపించొచ్చు వాళ్ళని ఎక్కువగా కనిపించేటట్టు చేయవచ్చు వాళ్ళు మాట్లాడింది కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అంత మాత్రం చేత వాళ్ళు ఇంకా బలంగా ఉన్నారనుకుంటే కరెక్ట్ కాదు అది ఎందుకు అని అంటే వాళ్ళని ఓడగొట్టిన వాళ్ళు ఎవరో ఒకరొకరు చూడండి మా మాజీ పిసిసి అధ్యక్షుని ఓడగొట్టిన మా సైదిరెడ్డి మొదటిసారిగా శాసనసభ్యుడిగా గెలిచినాడు 40,000తో జానారెడ్డి గారు నేను 17 సంవత్సరాల మంత్రిని నేను ముఖ్యమంత్రిని చాలాసార్లు ప్రకటించుకున్న నాయకులు వారు 35 ఏళ్ళు నేను అప్రతిహితంగా గెలిచానని చెప్పిన నాయకులు వారిని ఓడించిన మా అభ్యర్థి భగత్ చిన్న పిల్లవాడు 15,000 మ్యాట్తో ఓడించినాడు అదేవిధంగా మా భూపాలరెడ్డి మొదటిసారిగా నల్గొండలో 20 ఏళ్ల నుంచి వెళ్ళిన వెంకటరెడ్డి గారిని 20,000 పైగా మెజారిటీతో ఓడించినాడు ఇంత స్పష్టంగా మేము ఒకరిని మించి ఒకరిని ఓడించి సీట్లు గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ చాలా బలంగా ఉంది కదా అని అంటే ఏమనుకోవాలి వాస్తవానికి ఒకప్పుడు ఉండే మీరు అనేది వాస్తవం ఒకప్పుడు ఏంది 60 ఏళ్ళు కాంగ్రెస్ చేతిలో ఉండే ఈ జిల్లా కానీ ఒకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలు మొన్నగాకుండా 2014 నుంచి 2018 జరిగిన 5 సంవత్సరాల కాలంలోనే ప్రజల్లో మార్పు వచ్చింది ప్రత్యేకించి ఎందుకు అంటే ఇది వ్యవసాయ రంగం ప్రధానంగా ఉన్న ఈ జిల్లా రైతాంగం అధికంగా ఉన్న ఈ జిల్లా ప్రత్యేకించి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒకే చిన్న ప్రాంతంలో 5 లక్షల పైగా బోర్బావులు ఉన్న జిల్లా వ్యవసాయం అంటేనే విద్యుత్గా మార్చబడిన ఈ జిల్లా కేసీఆర్ గారు తీసుకున్న అనేక చర్యల వల్ల ప్రత్యేకించి 24 గంటల విద్యుత్ కావచ్చు వ్యవసాయ రంగంపైన తీసుకున్న ఇతర అనేక చర్యలు వాటి వల్ల అద్భుతంగా లాభం పొందిన జిల్లా సో కాబట్టి రైతాంగం అందరూ కూడా ఆలోచన చేసినారు అడిగినా అడగకున్నా అనేక వరాలు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్న నాయకుడు రైతు నాయకుడు నిజంగా రైతు బాంధవుడిగా కేసీఆర్ గారు ఉన్నారు మేము కేసీఆర్ వెంట ఉండాలి అని చెప్పి కదిలి వచ్చిండ్రు అందుకే ఇవాళ జిల్లాలో ఈ ఫలితం వచ్చింది మీ అందరి సాక్షిగా 11 11 సీట్లు మేము ప్రత్యక్షంగా గెలిచినవి ఒకే ఒక్క సీటు కాంగ్రెస్ నుంచి గెలిచిన సభ్యులు మా దాంట్లో చేరింది అందుకే మేము బలంగా చెప్తాను ఏంది అని అంటే తప్పకుండా ఈసారి 12కు 12 మా బీఆర్ఎస్ పార్టీతోనే మా కార్యకర్తతోనే కేసీఆర్ పేరుతోనే గెలుస్తామని చెప్తున్నాం రైట్ ఇప్పుడు ఒకేసారి 115 స్థానాలకు ఇప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారు అందరికంటే ముందుగా ప్రకటించడం ఒక అంశము రెండోది ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం దీని వెనుక కేసీఆర్ గారి స్ట్రాటజీ ఏంటి మీ పార్టీ స్ట్రాటజీ ఏంటి తప్పకుండా వాస్తవానికి 115 మంది కాదు 119 మంది అభ్యర్థుల్ని ప్రకటించగలిగిన ఏకైక పార్టీ ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇట్స్ వెరీ క్లియర్ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తనే తెలుసుకొని పనిచేస్తున్న నాయకుడు కాబట్టి ముఖ్యమంత్రి గారి పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది ఉన్నప్పుడు ఇంకా ఎందుకు శశబిషలు ఎందుకు ఏ కన్ఫ్యూజన్ లేదు ప్రజల్లో గందరగోళం లేదు పార్టీలో లేదు ఏదో మొదటి లిస్టులు 2వ లిస్టులు 3వ లిస్టులు ఏముంటుంది క్లియర్గా ఉన్న చోట స్పష్టంగా ఉన్న చోట ప్రకటించాలని చెప్పేసి ప్రకటించినారు అది మా బలాన్ని మా ధైర్యం మా బలానికి నిదర్శనం కేసీఆర్ గారి ధైర్యానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో ప్రజల పట్ల కేసీఆర్కు ఉన్న నమ్మకానికి నిదర్శనం
అంటే ఎమ్మెల్యేల పైన ఎక్కడ ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి 115 స్థానాల్లో ఎమ్మెల్యేల పైన ఎక్కడ వ్యతిరేకత లేదనుకుంటున్నారా లేకపోతే కేసీఆర్ అనే పేరు చాలు కేసీఆర్ అనే కటౌట్ చాలు గెలుపిస్తున్నారు అనుకుంటున్నారా ఎందుకంటే 2014 లో వాళ్ళే 18 లో వాళ్ళే 23 లో వాళ్ళే తప్పకుండా దానిలో 18లో 23లో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు తప్పకుండా మళ్ళీ వాళ్ళని పెట్టుకోవడంలో తప్పలేదు కదా మార్చుకోవాలనే రూల్ ఏం లేదు కదా ప్రజలు ఆశీర్వదించకపోతే వేరు కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల స్థానికంగా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఉన్న చోట మేము తప్పకుండా 3-4 చోట్ల ఆపుకున్నాం అక్కడ ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించి ఆలోచించేద్దాం ఎవరికి ఇవ్వాలనేది ఆలోచించేద్దామని చెప్పేసి ఆపుకున్నాం అయితే మీకు ఒకటి మాత్రం వాస్తవం చెప్పగలను ఈశ్వర్ గారు చెప్పండి మీరు గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే ఈ 10 సంవత్సరాలుగా మా శాసనసభ్యులు ఉన్నంతగా ప్రజల్లో గతంలో ఎవరు కూడా లేరు మీరు తీయండి మీరు మీడియా వచ్చాక తీయండి మీరు రాకముందు కూడా తీయండి ఆ శాసనసభ్యుల యొక్క రోజువారీ వాళ్ళ పర్యటన వివరాలు కావచ్చు ఆ మంత్రుల యొక్క రోజువారీ పర్యటన వివరాలు కావచ్చు అన్నీ కూడా నమోదయ్యి ఉంటాయి మీడియాలో కూడా ఉంటాయి ఎవరు కూడా మా శాసనసభ్యుడు ఏ ఒక్కరు కూడా ఒక వారం రోజుల పాటు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఉన్న వాళ్ళు లేరు వరుసగా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా 24 గంటలు వారం రోజులు 365 రోజులు ప్రజల్లోనే ఉన్నారు మా శాసనసభ్యులందరూ కూడా నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్నారు అన్నిటికీ మించి మా ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడంలో ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు ఇది ఎవరిని అడిగినా చెప్తారు ఒక వారం నియోజకవర్గం వదిలిపెట్టిపోయిన ఎమ్మెల్యే లేరు ఎవరు కూడా మా వాళ్ళు ఎవ్వరు హైదరాబాద్లో నివాసం లేరు అందరు కూడా గ్రామాల్లోనే మా ఊళ్ళలోనే ఉంటారు ఆ పక్కనే హైదరాబాద్లో ఉన్న పక్క నియోజకవర్గాలు కూడా పొద్దున 6 గంటలకు నియోజకవర్గానికి పోతే సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నారు రాత్రి 10 11 12 గంటల వరకు కూడా పనిచేసే వాళ్ళం ఉన్నాం శాసనసభ్యులు కావచ్చు మంత్రులం కావచ్చు మీరు మా రోజువారీ పని విధానం చూస్తే రాత్రి 12 1 2 వరకు పనిచేస్తున్న మంత్రులం కూడా ఉన్నాం ప్రతిరోజు కూడా మీరు రోజు పరిశీలించుకోవచ్చు మా డిస్పోజల్ ఏముంది మేమేమున్నాం అనే విషయం ఇంత స్పష్టంగా ప్రజల్లో ఉన్నప్పుడు ఏదో వ్యతిరేకత ఉంది అనే మాట ఉత్తది అది కృత్రిమమైంది అది కొంతమంది సృష్టిస్తున్నది అంతే తప్ప చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి అవి సహజమైన విషయం మనుషులు నాక కామన్గా ఉంటుంది కానీ ప్రజల్లో ఏందో వీళ్ళని ఊడగొట్టి తీరాలే వీళ్ళేదో దుర్మార్గం చేసిండ్రు అనేది ఇక్కడ కూడా లేదు మా శాసనసభ్యులపై అయితే కొత్త వారికి అవకాశం కల్పిస్తే పాత కాపులకు వాళ్ళందరూ కూడా ఒక రెబల్ గా మారితే అది పార్టీకి ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా సిట్టింగులకు వరుసపెట్టి ఇస్తూ వస్తున్నారు అంటే రెబల్స్ లేకుండా జాగృత పడుతున్నారు కొంతమంది విమర్శకులు కావచ్చు లేకపోతే విపక్షాలు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి అంటే రెబల్స్ కి భయపడి సిట్టింగులకే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అనేది దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే వాళ్ళు మేము మా సిట్టింగులకు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎట్లా భయపడుతున్నారనే విషయాన్ని తెలియజేస్తా ఉంది ఇప్పుడు మా ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు మా ప్రత్యర్థి మేము పెట్టిన అభ్యర్థిని చూసి సంతోషపడాలి వాస్తవానికి అబ్బా మరి ఆయన బాగలేదు ప్రజల్లో ఇక నేనే గెలిచిపోతా అని చెప్పి ఆ పార్టీలు బాగా సంతోషపడాలి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు మేము అభ్యర్థులు ప్రకటించుకుంటే అవతల పార్టీలు ఎందుకు ఏడుస్తున్నారు అంటే మా సిట్టింగ్లు వాళ్ళు ఏం కలగన్నారు అంటే కేసీఆర్ గారు మేము ఏదైతే పాచికలు వేసినామో మేము మాకుండే మీడియా సంస్థల ద్వారా కావచ్చు మేము కావచ్చు నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడి గోబెల్స్ లాగా గత సంవత్సరం 2 సంవత్సరాలుగా ఏదైతే శాసనసభ్యుల మీద అర్థం లేని అసత్య ఆరోపణలు చేసినామో ఇవన్నీ కూడా నమ్మి ముఖ్యమంత్రి గారు బోల్త పడతారు పాపం 34 మందిని మారుస్తారేమో మాకు రెడీగా దొరుకుతారు అభ్యర్థులు అని చెప్పి వాళ్ళు ఎదురు చూశారు కానీ మేము అంత అమాయకంగా ఉండం కదా మా స్ట్రాటజీ మాకు ఉంటుంది కదా అది మా విజయం ఇప్పుడు మీరు మా ప్రత్యర్థులు మా అభ్యర్థుల ప్రకటన మీద వరుతున్నారు ఏడుస్తున్నారు అని అంటేనే అది మా విజయానికి సంకేతం మేము గెలిచిపోయినాం అనే భావన తెలియజేస్తా ఉంది ఎందుకంటే వాళ్ళు సంతోషపడాలి కదా వాళ్ళ స్టేట్మెంట్ అట్లా ఉండాలి కదా అబ్బా అయిపోయింది మాకు అప్పుడే ఒక 34 సీట్లు వచ్చినాయి 34 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఉంది వాతావరణం అని సంతోషపడాలి కదా వాళ్ళు ఏడుస్తున్నారు అంటే దానికి అర్థం ఇది కాదు కాదు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ నాకు ఒక విషయం చెప్పండి ఒక నిమిషం నేను వినలేదు ఏమన్నాడు ఒకసారి మీరు చెప్పండి చెప్తాను పెద్ద వినరు అటువంటి వాళ్ళు ఒకసారి చెప్పండి మీరేదో చెప్తున్నారు చెప్పండి ఆయన ఏమన్నారంటే ఈ లిస్టు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మేము తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది ఈ లిస్టు చూసిన తర్వాత నాకు అర్థమైంది అదే అని అంటున్నారు ఆయన ఓకే అంటే
కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి లిస్ట్ పంపిస్తారా? పాపం అది అది ఏడో లెక్క నవ్వటం అంటారు కదా, ఏడో లెక్క నవ్వటం అంటారు కదా పాపం. ఇది ఒకటి అంటే మాకు ఒకటే మాట నేను అడుగుతున్నది, అసలు మార్చాలి అనే రూల్ ఏంటండి? ఎక్కడ విషయం ఇది? ఎక్కడ ఉందా చరిత్రలో? మనం ఒక్కొక్కటి చూస్తే మీరు 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు, 8 సార్లు ఎమ్మెల్యే అయినాడు, 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఇప్పుడు మీరు 4 జిల్లా గురించి వెళ్ళి తీసుకుందాం. ఓ ఈయన 25 ఏళ్ళు ఎమ్మెల్యే, ఈయన 25 ఏళ్ళు ఎమ్మెల్యే, అందుకని చాలా స్ట్రాంగ్ ఇక్కడ ఈ పార్టీ ఈ జిల్లాలో ఇది స్ట్రాంగ్ నాయకుడు అని చెప్పేసి మీరు సర్టిఫికెట్లు ఇస్తున్నారు చాలా మంది మిత్రులు. మరి ఇప్పుడు ఆ స్ట్రాంగ్ నాయకులు ఈ 25 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా ఓడిపోయినారు. మరి ఇప్పుడు అప్పుడే మా వాళ్ళని ఒకసారికి తీయాలి, 2 సార్లకి తీయాలని అవతలుడికి ఏందండి ఏడుపు? నాకు అర్థం కాలేదు. అక్కడ ఎవరైనా మా సీటు కొరుకున్న వాళ్ళు, మా వాళ్ళు ఎవరైనా కొంచెం నిరాశపడితే కాసేపు పడితే పడవచ్చు కాక, కానీ వీళ్ళెందుకు నిరాశపడుతున్నారు మమ్మల్ని చూసి నాకు అర్థం కాలేదు. అంటే ఇదేందో ఒక టీఆర్ఎస్ పార్టీకి రూల్స్ అవతల వాళ్ళు నిర్ణయిస్తారు, మీడియా నిర్ణయిస్తుంది అన్నట్ట. నాకు అర్థం కాలే, కొంతమంది మీడియా హౌస్ ఓనర్లు నిర్ణయిస్తారు అన్నట్ట, వీళ్ళని మార్చాల్సి ఉండే వాళ్ళు మార్చాల్సి ఉండే, 30 మంది మీద వ్యతిరేకత, 40 మంది మీద వ్యతిరేకత అని మీరు రాసిన పిచ్చిరాతలతో మోసపోవడానికి కేసీఆర్ అమాయకంగా ఉన్నాడా, బీఆర్ఎస్ పార్టీ అమాయకంగా ఉందా, ఏందన్నట్టు? ఎందుకు మారాలి? అసలు మార్చాలనేది ఒక టీఆర్ఎస్ మార్చాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. అంటే కాన్ఫిడెన్స్ అది దాన్ని కాదని నేను, అది ఒక కాన్ఫిడెన్స్ దాన్ని నేను కాదన్నా. ఒక 20 మందో 30 మందో 10 మందో ఎవరో ఒకరి మీద ఏదో ఒక ఆరోపణలు ఉంటాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో 10 మందో 20 మంది పైన కొంత అసంతృప్తి ప్రజల్లో ఉండొచ్చు. కానీ నేను అందుకే మొదట్లోనే అన్నా, వాళ్ళే కాదు అక్కడ పోటీ చేసే అభ్యర్థి కాదు, కేసీఆర్ని మాత్రమే చూస్తారని కేసీఆర్ గారు నమ్మారా, నా కటౌట్ని చూసే ఓట్లేస్తారని కేసీఆర్ గారు నమ్మారా, అందుకే అందరికీ ఇచ్చారా అన్నది. నా కటౌట్ నేను చూసేస్తారనే భావన కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అనరు. అట్లాంటి ఆలోచన ఉన్న నాయకుడు కాదని, అందరు కలిస్తేనే పార్టీ మీ మీ పార్టీ మీ పరిపాలన మీరు చేయాలి. ప్రభుత్వ హెడ్గా ప్రజలకు కావాల్సింది ఏంటియో పథకాలను ప్రవేశపెడతాను అనే భావన కేసీఆర్ గారు చెప్తారు ఎప్పుడైనా. ఆ వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకొని స్థానిక శాసనసభ్యులుగా మీరు మీ మీ గ్రామాలలో మీ మీ పట్టణాలలో మీ వార్డులలో ప్రజల్లో పనిచేసుకోవాలి, ఆ రకంగా ఉండాలి అనేది వారు చెప్తారు. అదే పద్ధతుల్లో పనిచేసినాం. అవును, 100% అందులో సందేహమే లేదు. కేసీఆరే మా డెఫినెట్గా కేసీఆర్ చూసుకుంటూ పోవాల్సిందే తప్ప, కేసీఆర్ ఫోటో లేకుండా, కేసీఆర్ బొమ్మ లేకుండా, అసలు కేసీఆర్ ఇచ్చే బీఫామ్ లేకుండా ఎట్లా విత్తన ప్రజల్లోకి? అందులో సందేహమైంది. అసలు ఏం చేయని రాహుల్ గాంధీ పేర్లు, సోనియమ్మ పేర్లు ఎక్కడికెక్కడో చెప్పుకొని పోతుంటే అన్ని చేసిన మా నాయకుడి పేరు ఏం చెప్పుకోకపోవడం ఏంది? అసలు మేము ఎదిగింది ఆయనతో, ఆయన నీడలో ఉంటాం, అందులో సందేహమేంది? అందు సందేహమే లేదు కదా. కేసీఆర్ ఫోటో లేకుండా మా ఫోటో పెడితే ఎవడు చూస్తాడు? అది కరెక్ట్ కాదు కదా. 100% అంతే. ఓకే, ఆయన మొత్తం 3.5 కోట్ల మంది జీవితాలు వెలుగుని నింపిన నాయకుడు, అసలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, తన ప్రాణాన్ని పనంగా పెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు, అసలు ఈ దేశానికి ఒక అద్భుతమైన నమూనాను అందించిన నాయకుడు, పరిపాలనలో ఒక తండ్రిగా ఆలోచన చేసి పరిపాలన చేసిన నాయకుడు, ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి పరిపాలన చేసిన నాయకుడు డెఫినెట్గా కేసీఆర్ అవుతారు. అందులో సందేహమే లేదు. కేసీఆర్ అందుకే కదా మరి కేసీఆర్ బీఫామ్ కొరకు పోటీ పడేది ఎవరైనా? లేకపోతే ఏ నాకు బీఫామ్తో ఏంది నేనే చేస్తాను పోవచ్చు కదా ఎవడైనా మునగాడు? కాదు కదా. తప్పకుండా నాయకుడు నాయకుడు ఆయన ఆయన చూసి ఆయన ద్వారా ఆయన ఆశీర్వాదంతో పోతేనే ప్రజలు ఆశీర్వదిస్తారు, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ అక్కడక్కడ మీరు అన్నట్టు స్థానికంగా ఉండే ఆ అభ్యర్థి కొంత మంచి పనులు చేసుకుంటే, మంచిగా చేసుకుంటే ప్రజలు అభిమానం పొందితే కొంత ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు, లేదా ప్రచేతులున్న పరిస్థితిని బట్టి కొంత మేట తేడాతో వస్తుంది. ఎవరైనా మరీ తప్పుగా చేసుకొని ప్రజల్లో సరి అయిన పద్ధతుల్లో విశ్వాసం పొందలేకపోతే అక్కడక్కడ ఓడిపోతారు అంతే తప్ప, ఎవరైనా సరే కేసీఆర్ గారిని పేరు చెప్పుకొని పోవాల్సిందే, కేసీఆర్ గారు ఇచ్చే బీఫామ్ దున్నుకోవాల్సిందే, అందులో సందేహమే లేదు. పార్టీ సిస్టమే అది కదా. ఇప్పుడు ఇంతకుముందు ఇంతకుముందు నేను చెప్పాను మైనస్ కేసీఆర్ అని పోతే ఊళ్ళల్లో వీరు మైనస్ పోయినోడు మైనస్ అయినాడు తప్ప. అవును సార్, ఇంతకుముందు అన్నా నేను 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం ఇది ఒక సెన్సేషన్, ఇది ఒకటైతే కేసీఆర్ గారు ఇప్పుడు గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయబోతున్నారు, ఇది అంతకు మించిన సెన్సేషన్గా మారింది. ఎందుకు 2వ స్థానం వెతుక్కోవాల్సి వచ్చింది? 2వ స్థానం నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? పోనీ తప్పకుండా మా స్ట్రాటజీస్ మాకుంటాయి. మేము మొదలు సిద్దిపేట నుంచి వెళ్ళి శాసనసభ్యుడిగా ఉన్నారు, ఆ తర్వాత కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళారు, ఆ తర్వాత పాలమూరు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళినారు, ఆ తర్వాత మళ్ళీ గజ్వేల్ నుంచి వెళ్ళి శాసనసభ్యుడిగా వచ్చినారు. తప్పకుండా ఒక పెద్ద నాయకుడు అక్కడ ఉండే పరిస్థితుల్లో బట్టి తప్పకుండా అక్కడ కార్యకర్తలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వాలనుకుంటే, అక్కడ ప్రజలకు కొంత ఒక సమాచారం మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఆ రకంగా పోటీ ద్వారా ఇస్తారు. మనం చూస్తున్నాం కదా,
देश में इतम नायक एक्की रूम पार्लमेंट सदर्भा मूड असैंली सदर्भाल चूसा कदम मन इतगढ़ भाग ఈశ్వర్ గారు మేము సమాధానం చెప్పడం అంటూ జరిగితే ఆ సమాధానం కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే చెప్పాలి తప్ప వీలోడు వాడోడు అరిచినోళ్ళకి సమాధానం చెప్పి అక్కడ మాకు లేదండి పోనీ ప్రజల్లోకి ఒక రకమైన సిగ్నల్స్ ఇండికేషన్స్ వెళ్తాయి కదా ప్రజల్లోకి ఒక రకమైన సిగ్నల్స్ వాళ్ళు ఏం చెప్పారు విపక్షాలు ఏం చెప్పాయో ఆ సిగ్నల్స్ ప్రజల్లోకి వెళ్తది కదా ఇవాల సిరిసిల్ల చెప్పండి సార్ బ్రహ్మాండమైన సిగ్నల్స్ వెళ్తున్నాయి కేసీఆర్ వస్తున్నాడంటే ప్రకంపనలు వస్తున్నాయి అక్కడ ఇప్పుడు ఇవాల ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కావచ్చు ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఆ మూడింటి బార్డర్ లో ఉంటది అది స్ట్రాటజిక్ గా అటు మెదక్ బార్డర్ లో ఉంటుంది అటు నిజామాబాద్ కి బార్డర్ లో ఉంటుంది అటు కరీంనగర్ కి అటువైపు బార్డర్ లో ఉంటుంది ఆ వైపు ఆదిలాబాద్ ఉంటుంది తప్పకుండా కేసీఆర్ గారు అక్కడికి వస్తున్నారు దాని ప్రభావం ఆ ప్రాంతంలో అద్భుతంగా ఉంటుంది అది తప్పకుండా మా పార్టీకి మరింత ప్రయోజనం అవుతుంది అంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అన్ని చోట్ల ప్రభావం చూపించే స్ట్రాటజీ ఉందా ఇందులో అది తప్పకుండా మా స్ట్రాటజీలో భాగంగా మేము చేస్తాం అది ప్రజలకు కూడా తెలుసు కేసీఆర్ గారు ఎందుకు వస్తున్నారనే విషయం పాపం ప్రతిపక్ష నాయకులు తెలుసుకోవచ్చు గానీ మా ప్రజలకు తెలుసు కానీ సార్ ఎందుకు వస్తున్నారు సార్ ఏమ సార్ చూస్తున్నారు సార్ ఏమీ వాళ్ళో ప్రజలకు బాగా తెలుసు సార్ ఒక విషయం ఇక్కడ ఈటల రాజేంద్ర గారు గతంలోనే అన్నారు గజ్వేల్ నుంచి నేను పోటీ చేస్తాను కేసీఆర్ గారిని ఓడిస్తాను అని ఆ మాట అన్న తర్వాత ఇప్పుడు కామారెడ్డి కూడా పోటీ చేస్తారంటే ఆయన మళ్ళీ ఇప్పుడు అన్నారు నేను పోటీ చేస్తానని చెప్పిన తర్వాతే భయపడి ఇప్పుడు కామారెడ్డికి పారిపోయారని అంటున్నారు ఏం సమాధానం చెప్తారు వారికి వారు అక్కడ కూడా చేయొచ్చు వారు కూడా ఎవరొద్దని లేదు కదా ఓకే వారితో పాటు ఇంకా ఎవరైనా కేసీఆర్ గారిని ఓడగొడతాము ఓడగొట్టాలనుకున్న వాళ్ళు చాలా మంది పోయి పోటీ చేయొచ్చు అక్కడ కూడా చేయొచ్చు అటువంటి వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళు ఎక్కడైనా పోయి చేయొచ్చు అండి కేసీఆర్ గారు చేసిన ప్రతి చోట కూడా పోటీ చేయొచ్చు దానికి ఏం మిత్రం ఉంది వాళ్ళకు కూడా ఉంది కదా కేసీఆర్ గారికి ఉండే స్వేచ్ఛ కేసీఆర్ గారికి ఉండే స్వాతంత్రం కేసీఆర్ గారికి ఉండే హక్కు వాళ్ళకు కూడా ఉంది అందరికీ ఉంది ఎవరైనా వచ్చి చేయొచ్చు అక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు రైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ఇంతకుముందు నేను అన్నాను కదా ఆయన అన్నది ఏంటంటే మీరు కామారెడ్డికి వెళ్ళబోతున్నారు కేసీఆర్ గారు అని నేను గతంలోనే చెప్పాను ఇప్పుడు అదే జరిగింది నేను గతంలోనే చెప్పాను అంటే ఇక్కడ గజ్వేల్లో గెలిచే అవకాశం లేదు కాబట్టి కామారెడ్డికి వెళ్తున్నారు అని అంటూ అంటున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈటల రాజేందర్ బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గజ్వేల్ని కేసీఆర్ గారు వదిలేస్తున్నారన్నటువంటి అంశాన్ని తీసుకెళ్తున్నారు గజ్వేల్లో కేసీఆర్ ఓడిపోబోతున్నారు కాబట్టే కామారెడ్డికి షిఫ్ట్ అవుతున్నారని అంటున్నారు అదే సమయంలో కామారెడ్డిలో వస్తే నేను గెలవడం ఖాయం అన్నట్టుగా తాను గెలవడం ఖాయం అన్నట్టుగా షబీర్ అలీ అంటున్నారు మంచిదే కదా మరి ఇప్పుడు షబీర్ అలీ పోటీ చేస్తాడా లేదా వాళ్ళ నాయకుడిని తీసుకుపోయి పోటీ చేసుకుంటాడా వాళ్ళ ఇద్దరిని చెరొక చోట చేయమని చెప్పండి కేసీఆర్ మీద వీళ్ళిద్దరిని మీరు చెప్పిన మొదటి చెప్పిన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరిని చేయమని చెప్పండి ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన అక్కడ లేదంటే ఇద్దరిని ఇక్కడ అక్కడ రెండు చోట్ల వాళ్ళని కూడా నామినేషన్ చేయమంటారు కేసీఆర్ లాగా ధైర్యం ఉంటే చూద్దాం మరి రమ్మని చెప్పండి వేయమని చెప్పండి ఇక్కడ అక్కడ రెండు చోట్ల గజ్వేల్ అయితే ఈటల రాజేంద్ర వేస్తాను అంత పెద్ద మునగాండ్లే కదా వాళ్ళ అధిష్టానం ఇస్తే కేసీఆర్ గురించి గజ్వేల్లో పోటీ చేయాలి ఈటల రాజేంద్ర రెడ్డి పక్కన పెట్టండి కానీ కేసీఆర్ గురించి మాట్లాడే కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు ఎవరికి ఆ కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడి మేమేందో పోటీ చేస్తాం మేము ఎందుకు ఈ ప్రగల్భాలు అనవసరంగా ఈ రాజకీయాలలో ప్రగల్భాలు ప్రజలు ఒప్పుకోరండి మాట్లాడేదానికి కొంచెం మద్దు ఉండాలి పద్ధతి ఉండాలి మాకు మాట్లాడరాదా మాకంటే మాట్లాడొచ్చిన మునగండ్ల వీళ్ళు నోటికి ఏది వస్తే అది వాగటం ఏదో దొరికింది కదా ఓ పది అని అదో పార్టీ దిక్కులేక తెచ్చిపెట్టుకున్న పార్టీ దాన్ని తీసుకొని దాన్ని చూసుకొని ఎందుకు అనుకొని ఊహించుకొని తనకు తాను ఇవి ప్రజలు నచ్చరు ఈశ్వర్ గారు ఇటువంటివి చిల్లర మాటలు కేసీఆర్ గారి ముందట వీళ్ళంత వాళ్ళ శక్తి ఎంత వాళ్ళ స్థాయి ఎంత వాళ్ళేంది కావాలేదు మేము ఓడగొడతాము ఓడగొట్టుదామని మొగోడివి ఎందుకు మాట్లాడుతున్నావు ఓడగొట్టి కదా ఓడ నామినేషన్ వేద్దాం ఆపినమా మీ పార్టీని ఒప్పించుకోండి మీ మీద నమ్మకం ఉంటే మీ పార్టీలకు మొదలాడి సీటీమని అడగండి ఎవడో మనగాడు ఇందులో అదే చిల్లర వేషాలు చిల్లర మాటలు తప్ప ఏదో పెద్ద ఆ మీడియాలో ఒకటి రెండు మీడియా హౌస్లు సపోర్ట్ చేసే ఉన్నాయి కాబట్టి దాన్ని చూసుకొని ఎగరడం తప్ప ప్రజలకు పోతే తెలుస్తుంది ఏమైంది రేపు
ఎందుక చిల్లర విషయాలు చిల్లర మాటలు సో కాన్ఫిడెంట్ గా ఉన్నారు వీటి చూసి ప్రజలు అంగీకరిస్తారా వీళ్ళను కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే కేసీఆర్ గారు రెండు స్థానాల్లో పోటీ చేయడం అనే అంశాలకు కావచ్చు లేకపోతే 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం అనే అంశాలకు కావచ్చు ఈ రెండింటి మీద అందులో సందేహమే లేదు 100 సీట్లు దాడతాం ఇటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారు రెండు కాదండి 20 చోట్ల చేసినా గెలుస్తారు అందులో సందేహమే ఉంది అసలు ఇవాల 100 సీట్లు కేసీఆర్ గెలిచినట్టే మేము గెలవడం అంటే మేమే కాదు కదా కేసీఆర్ ప్రతినిధులు కదా మేమందరం ఉంది ఇక్కడ ఉన్నా కేసీఆర్ పేరు చెప్పుకునే గెలవాలి కదా మేము కేసీఆర్ పేరుతోనే గెలవాలి కదా మేము మేము గెలిస్తే నేను సూర్యాపేటలో నేను గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టే కదా నల్గొండలో ఒకరు గెలిచినా నిజామాబాద్లో ఒకరు గెలిచినా సిరిసిల్లలో గెలిచినా సిద్దిపేటలో గెలిచినా మేమెవరం గెలిచినా కేసీఆర్ గెలిచినట్టే కేసీఆర్ ప్రతినిధినే కదా మమ్మల్ని ప్రజలు చూసేది ఆహ్వానించేది ఈలో చిల్లర నాయల్ చిల్లర మాటలు మాట్లాడతారు రైట్ అంటే ప్రత్యర్థుల్ని ఎప్పుడు అంటే ఎవడ పోటీ చేసేది వచ్చి అక్కడ జగదీష్ రెడ్డి గారు ప్రత్యర్థుల్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు అని అంటారు ఏమో చూడడానికి కాస్త వీక్గానే కనిపించవచ్చు కానీ ఎన్నికల సమయానికి ఏం చేస్తారో ఎలా చేస్తారో చెప్పలేని పరిస్థితులు ఏర్పడవచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాస్త కూస్తో బలంగా గతం కంటే కనిపిస్తోందనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండవది సౌత్లో ముఖ్యంగా కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత ప్రధానంగా తెలంగాణ పైన బీజేపీ ఫోకస్ చేసింది అంటే మోడీ గారు కానీ అమిత్ షా కానీ నెక్స్ట్ ఇంకో స్టేట్ మనకి ఇక్కడ సౌత్లో బలంగా ఉన్నామని నిరూపించుకోవాలంటే నెక్స్ట్ ఉన్న అవకాశం మనకున్నది తెలంగాణ మాత్రమే మరి ఇటువైపు కాంగ్రెస్ అటువైపు బీజేపీ ఎట్లా మీరు ఆ ట్రయాంగిల్ ఫైట్ని ఎట్లా ఫేస్ చేస్తారు తప్పకుండా ప్రతి పార్టీకి కూడా ఆశ ఉంటుందండి సందేహం లేదు కాంగ్రెస్ కుంది బీజేపీ కుంది ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో కూడా గెలవాలని కోరుకుంటుంది సాధ్యమవుతుందా ఈశ్వర్ గారు తమిళనాడులో కూడా గెలవాలని కోరుకుంటుంది సాధ్యమవుతుందా పోగలుగుతుందా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉందా జాగ ఉందా బెంగాల్లో కూడా అనుకుంటుంది నామినేషన్ చేయడానికి అభ్యర్థులు దొరుకుతలేరు కదా ఇవాళ తెలంగాణలో కూడా 119 స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్కు అభ్యర్థులు లేరు నా బీజేపీకి అభ్యర్థులు లేరు ఎక్కడ కూడా మహా అయితే కాంగ్రెస్ కు 40-50 సీట్లలో పోటీ చేయగలుగుతామని వాళ్ళు నిన్న ఇన్ఛార్జి అన్నట్టుగా ఇక్కడ నేను చూసిన ఇవాళ 50 ఇంట్లో పోటీ చేయగలుగుతాం మనం అని చెప్పి గంతే వాళ్ళ స్థితి ఉన్న సీట్లలో సగం సీట్లకు కూడా పోటీ చేసే పరిస్థితి లేని వాళ్ళు ఇవాళ ఏందో మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం మేము ఇది మేము అది కోరికలు ఉండొచ్చు ఆశలు ఉండొచ్చు కానీ అది సాధ్యం కాదు ప్రజల్లో లేదు ఇవాళ బేస్ లేదు పోగొట్టుకుంది కాంగ్రెస్ బీజేపీకి ఎప్పుడు ఫుటేజ్ లేదు తెలంగాణలో ఎప్పుడు కూడా లేదో సాధ్యం కాదు పోయినసారి 10-12 సీట్లు కూడా డిపాజిట్ రానట్టుంది 100 సీట్లలో డిపాజిట్ పోయింది వచ్చింది అభ్యర్థులు లేరు వాళ్ళకి ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు వీళ్ళు అభ్యర్థుల కొరకు నోటిఫికేషన్లు ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు అభ్యర్థుల కొరకు నోటిఫికేషన్లు ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ పార్టీలు ఇక వాళ్ళు ఏందో మాకు ఇది మాకు అది ఏందో కర్ణాటక తర్వాత ఈయనేందో బలోపేతమైన కర్ణాటక తర్వాత బీజేపీ పరిస్థితి ఏమైందో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళు అందరు ఇల్లొస్తున్నారు బయటికి ఇంకా అయిపోయింది దీని పని ఇక్కడ అని అది పోయింది మేమేందో మేమెందో లేస్తున్నాం అని వీళ్ళు ఎగిరారు పాపం 3 నెలల్లోనే కథం అయిపోయింది వాళ్ళ పరిస్థితి వల్ల కర్ణాటకలో మళ్ళీ కరెంటు కోతలు మొదలైనవి కర్ణాటకలో ఛార్జీలు పెంచడం మొదలైనవి అసలు రూపం మళ్ళీ బయటకు వస్తూనే ఉంది ఇక్కడ చాలా మాట్లాడుతున్నారు మేము ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను ఈ డిక్లరేషన్ చేసినామని మరి ఈ డిక్లరేషన్లు అన్నీ ఎందుకు లేవు కర్ణాటకలో ఎందుకు లేవు పక్కన ఛత్తీస్గఢ్లో ఎందుకు లేవు అక్కడ ఉన్న రాజస్థాన్లో ఎందుకు లేవు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు డిక్లరేషన్లు కేవలం రాహుల్ గాంధీకి ఖమ్మంలే గుర్తురావద్దు కదా పక్క రాష్ట్రంలో కూడా గుర్తురావాలి కదా అనే మాట ప్రజలు అడుగుతూ ఉన్నారు ఏం చెప్తారు సమాధానం ఏముంది వీళ్ళ దగ్గర కర్ణాటకలో కరెంటు 7 గంటలు పొద్దున్న దాకా 3 గంటలు రాత్రి పూట 4 గంటలు అని రాసుకొని ప్రజలకు పోతే వేస్తారా ఓట్లు ఛత్తీస్గఢ్లో 10 క్వింటాలు కొంటున్నాం ఎకరానికి మిగతా 500కు 600కు మీ కర్మ అమ్ముకోండి అని చెప్పి రాసి ప్రజలకు పోతే ఇస్తారా డిక్లరేషన్లు ఇస్తే ఇస్తారా ఓట్లు కర్ణాటక అయినా ఛత్తీస్గఢ్ అయినా రాజస్థాన్లో అయినా మేము 600 పెన్షన్లు ఇస్తున్నాం ఓట్లు వేయండి అంటే పోతే ఇస్తారా ఆడ 600 ఇస్తున్నాం కానీ ఇక్కడ 4000 ఇస్తామంటే నమ్మడానికి ఇంకంత అమాయకంగా ఉంటారా ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలు నాయకుడు ఏం చెప్తున్నాడు అనే వైపు మాత్రమే చూడరు నాలుక వైపు చూడరు ప్రజలు మన పెదాల వైపు చూడరు మన అడుగుల వైపు చూస్తారు ఒక పరిపాలకుడికి కానీ ఒక రాజకీయ నాయకుడికి కానీ ప్రజలు అడుగుల వైపు చూస్తారు ఎటు నడుస్తున్నారు వీళ్ళ దారి ఎట్టుంది అనేది చూస్తారు నువ్వు రాజస్థాన్లో నీ ప్రాక్టీస్ ఏంది ఛత్తీస్గఢ్లో నీ ప్రాక్టీస్ ఏంది నీ కర్ణాటకలో నీ ప్రాక్టీస్ ఏంది
బీజేపీని గుజరాత్లో నీ ప్రాక్టీస్ ఏంది, గుజరాత్లో 25 ఏళ్లుగా నువ్వు చేస్తున్నది ఏంది, ఉత్తరప్రదేశ్లో చేస్తున్నది ఏంది, మధ్యప్రదేశ్లో నువ్వు వెలగబెట్టింది ఏంది, ఎట్లా ఉంది రైతాంగం పరిస్థితి, సంక్షేమం ఏముంది, మీరు ఇస్తున్న పెన్షన్లు ఏంది, మీరు ఇస్తున్న విద్యుత్ ఏంది, అన్నీ కూడా చూస్తారు ప్రజలు గవి కదా, చూసి అంచనా వేస్తారు. ఎందుకు ఇవాళ కేసీఆర్ గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది, ఎందుకు గుజరాత్లో రైతులు ఒక చోట కూడితే నలుగురు కూడితే కేసీఆర్ పేరు మాట్లాడుకుంటున్నారు, ఎందుకు రాజస్థాన్లో కరెంటు విషయం వస్తే కేసీఆర్ని ప్రస్తావిస్తున్నారు, ఎందుకు కర్ణాటక నుంచి ప్రజలు వచ్చి కేసీఆర్ గారు మీరు రండి మా దగ్గర కూడా మీ పార్టీ పెట్టండి అని అడుగుతున్నారు, ఎందుకు మహారాష్ట్రలో కేసీఆర్ పోతే అంత ఉవ్వెత్తున ప్రజానికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు మహిళలు పురుషులు రోడ్ల మీదకి వచ్చి. మొన్న మీరు చూసిన ఈశ్వర్ గారు మొన్న కొల్లాపూర్ పోతే కేసీఆర్ గారు మొన్న షోలాపూర్ పోయినాడు, అది తెలంగాణలో ఎట్లా వచ్చిందో ఆ రకంగా ప్రజలు రోడ్డు పైన ఇక్కడి నుంచి అక్కడికి షోలాపూర్ రోడ్ల పైన బ్రహ్మాండంగా మహిళలు వచ్చి మేము పక్కన వెళ్ళి మా నాయకులతో మా కార్యకర్తలతో మహిళలు చెప్తున్నారు అక్కడ మీరు రోజు ఇస్తారట మంచినీళ్ళు, మాకు వారానికి ఒక నాడు వస్తున్నాయి, ఇక్కడ అక్కడ పవర్ కట్ లేదంట, మాకు ఇక్కడ పవర్ కట్స్ ఉన్నాయి, మంచినీళ్ళ కొరకు ఇప్పుడు కూడా బిందెలు కట్టుకొని సైకిళ్ళ మీద బిందెలు కట్టుకొని పోతున్న దృశ్యాలు మీకు రోజు కనబడతాయి, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఏమైనా ఏమైనా పంపిస్తే అది అది మహారాష్ట్ర కావచ్చు, అది రాజస్థాన్ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు. అంతేందుకు ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు చూసినాం మోడీ గారి గొప్ప పరిపాలకుడు అని చెప్పి ప్రచారం చేసుకున్న మోడీ గారి రాష్ట్రం సొంత రాష్ట్రం 25 ఏళ్లుగా ఆయన చేతిలో ఉన్న మన రాష్ట్రం గుజరాత్లో ఇప్పటి కూడా మహిళల కొరకు మహిళలు మనుషుల కొరకు దారులు కట్టుకొని నిలబడున్నారు. 2014 ముందు తెలంగాణలో ఏముందో ఆ సీన్ ఇవాళ అది మహారాష్ట్ర అయినా అది కర్ణాటక అయినా అది గుజరాత్ అయినా అది మధ్యప్రదేశ్ అయినా అది ఉత్తరప్రదేశ్ అయినా ఈ రెండు పార్టీలు ఏర్పడి ఉన్న అన్ని రాష్ట్రాల్లో అది పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలలో ఇన్ని రాష్ట్రాలలో రైతాంగం ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ అక్కడ కరెంటు కోతలే, 24 గంటల విద్యుత్ ఇచ్చిన రాష్ట్రమే లేదు ఇప్పటికీ ఈ దేశంలో ఒక్క తెలంగాణ తప్ప. ఇది కదా కేసీఆర్, కేసీఆర్ అంటే గిది, కేసీఆర్కు పోటీ చేసి ఏదో చేస్తామని అంటే అది ప్రజలు నమ్మరు అంత ఈజీగా. ఆయనకేమైనా ఉత్సాహం రాని ఈయనకేం ఉత్సాహం రాని కానీ ఎందుకు వేసారు కర్ణాటకలో ప్రజలు? ప్రత్యామ్నాయం లేక దిక్కు లేక మోడీని తీసుకొస్తే ఇంకా దారుణంగా ప్రవర్తించారు. కర్ణాటక ప్రజలు శాంతి కాముకులు, అక్కడ లేని సమస్యలు తీసుకొచ్చి ప్రజల ఆహార్యాలల్లో ప్రజల ఆహార పలవాట్లల్లో ప్రభుత్వాలు వేలు పెట్టడం సరైనది కాదు, ప్రజలకు ఆ స్వేచ్ఛ ఉండాలని కోరుకునే ప్రజలు కాబట్టి ఇదేదో బాగలేదు ఇది మనకు పనికిరాదు అని తీసి బండకేసి కొట్టింది అక్కడ బీజేపీ. అక్కడ ప్రత్యామ్నాయం లేదు కాబట్టి తప్పని పరిస్థితులలో దిక్కుతోచగా కాంగ్రెస్ కేసింది, కానీ అప్పుడే మొదలైంది అక్కడ కాంగ్రెస్ అసలు రూపం మళ్ళీ బహిర్గతమైతేనే ఉంది ప్రజలకు. కాబట్టి వీళ్ళు లేరు వాళ్ళు లేరు తెలంగాణలో మాకు ప్రత్యామ్నాయమే లేదు, కేసీఆర్ సరిపోయే నాయకుడు రాడు, సాధ్యం కూడా కాదని. ఈ రాష్ట్రంలో ఒక రకంగా ఉంది వీళ్ళ వ్యవహారం, ఇంకో రాష్ట్రంలో ఇంకో రకంగా ఉంది అని చెప్తున్నారు. జాతీయ పార్టీలు అన్న తర్వాత రాష్ట్రానికి ఒక స్ట్రాటజీతో వెళతారు, ఓకే, ఎందుకంటే ఆ రాష్ట్ర అవసరాలను బట్టి వాళ్ళు మాట్లాడచ్చు. రేపు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ ఇంట గెలిస్తే రచ్చగెలవడానికి ఇదే స్ట్రాటజీని అమలు చేస్తారా, అంటే తెలంగాణ స్ట్రాటజీనే దేశం మొత్తం అని చెప్తారా? అందులో సందేహం లేదు కదా, మరి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తుంది దాని కొరకు. వాస్తవానికి మోడీని ఎట్లా తీసుకుంది దేశం? మోడీ గుజరాత్లో ఏదో చేసిండు, నేను ఇది చేసినా నేను అది చేసినా ఫ్లోటింగ్ సోలార్ పెట్టినా విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన అని చెప్పి ప్రచారం చేసుకుంటే అది కాదు అది అబద్ధం అని చెప్పే స్థితి లేక కాంగ్రెస్ చేతిలో పడిపోయి మోడీ అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిండు, గుజరాత్ దాటి బెంగాల్ దాకా చివరి అంచుల వరకు కూడా వచ్చిండు. వస్తే దాన్ని ఆపిన వాళ్ళు లేరు, నిజమే నమ్మిండ్రు, ప్రజలందరూ కూడా నమ్మినాం నిజమే కావచ్చని అనుకున్నాం వేసిండ్రు, కానీ వాస్తవం ఏంది ఇప్పుడు తేలింది. కానీ ఆనాడు జరిగిన ప్రచారం ఏంది, నిజంగానే గుజరాత్లో ఉంది అని చెప్పి. కానీ ఇవాళ పక్క రాష్ట్ర ప్రజలు మనం చూస్తున్నాం, మేము చెప్తున్నాం తప్పకుండా మహారాష్ట్రలో మాకు అవకాశం ఇచ్చిన 24 గంటలు కరెంట్ తీయగలుగుతానని కేసీఆర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినాం వాళ్ళని చూసి ప్రజలు చూసిపోతున్నారు, పక్కన పక్క పక్కనే ఉన్నాయి మన రాష్ట్రాలు కలిసి ఉన్నాయి నైబరింగ్ రాష్ట్రాలు, ఈ ఊర్లో ఏం జరిగింది ఆ ఊరికి, ఆ ఊర్లో ఏం జరిగింది ఈ ఊరికి రోజు తెలుస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి సంబంధాలు ఉంటాయి, రాకపోకలు ఉంటాయి, సంబంధాలు ఇచ్చుకోవడం ఉంటుంది, ఒకరికొకరు పెళ్లి చేసుకోవడం ఉంటుంది, రైతాంగం కలిసి ఉంటారు పక్క పక్క బావులు. ఈడ 24 గంటలు కరెంటు వస్తుంది, ఆడ 6 గంటలకు బంద్ అవుతుంది. ఈ పక్కన వచ్చి రైతులు బతిలాడుకొని కరెంటు పెట్టుకొని పక్క రైతులు బతుకుతున్నారు. ఇక్కడ అమ్మాయి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇచ్చింది, శాతిమ వారికి 1 లక్ష రూపాయలు ఇచ్చింది వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ అమ్మాయిని అక్కడికి ఇచ్చినా సరే ఈ తల్లిదండ్రులకు వచ్చిన విషయం వాళ్ళు చూస్తున్నారు, అన్ని కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు. 2000 పెన్షన్ వీళ్ళు నెల నెలలు తీసుకుంటున్నారు, వాళ్ళ 600 పెన్షన్తోనే బాధపడుతున్నారు, అన్ని కనబడుతున్నాయి. తప్పకుండా
మాకు అవకాశం ఇస్తే తప్పకుండా తెలంగాణ చేసినట్టే దేశాన్ని మొత్తం చేస్తానని చెప్తాం మేము అందులో సందేహమే ఉంది చేస్తారు కూడా కేసీఆర్ గారు చేస్తారు అందులో సందేహం లేదు ఇక్కడ ఎన్డీఏ కూటమి నిరూపించుకున్నది ఇప్పటికే ప్రజలల్లో నిలబడింది yes ఎన్డీఏ కూటమి ఉంది ఇండియా కూటమి ఉంది మీరు ఏ కూటమిలో లేకుండా ఎలా ఈ తెలంగాణ మోడల్ ని మీరు దేశవ్యాప్తంగా ఎలా తీసుకెళ్తారు ఎందుకుంటాం ఏ కూటమిలో రెండు కూటమిల ప్రత్యామ్నాయమే మేము ఈ రెండు కూటమిలే ఈ దేశాన్ని నాశనం చేసింది ఈ రెండు కూటమిల వల్లనే ఇంకా ఈ దేశం ఆకలి ఆకలిలో ఉంది నేను చెప్పలే కదా ఈ మధ్య కాలంలో అనేక నివేదికలు చెప్పినే కదా ఆకలిలో ఆకలి ఇండెక్స్ లో హంగర్ ఇండెక్స్ లో భారతదేశం 116వ స్థానంలో ఉంది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే కూడా అద్వానమైన స్థితిలో ఉంది అనే మాటను అనేక నివేదికలు చెప్పినే భారతదేశంలో దాదాపుగా 35% పైగా ప్రజలు ఒకటే పూట అన్నం తిని రెండో పూట పస్తులు పడుకుంటున్నారు అని నివేదిక ఉంది కానీ ఈ దేశంలో రెండు పూటలు అన్నం తిని సంతృప్తిగా పడుకోగలుగుతుంది ప్రజలందరూ 100% ప్రజలు ఉంటుంది అంటే కేవలం అది తెలంగాణ రాష్ట్రంలో ఇది సత్యం ఇది వాస్తవం ఇప్పుడు ఉన్న విషయం అంటే ఈ దేశాన్ని నాశనం చేసింది ఈ దేశాన్ని ఆకలి కొరలోకి నెట్టింది ఈ దేశాన్ని ఇంకా చీకట్లలో ఉంచింది ఆ రెండు పార్టీలే విద్యుత్ రంగం తీసుకోండి ఆనాడు మోడీ చెప్పిండు దేశాన్ని వెలుగులతో నింపుతా కాంగ్రెస్ చేపట్టి ఎక్కడ విద్యుత్ వస్తలేదు చీకట్లే ఉన్నాయి ఈ దేశానికి నేను వెలుగులిస్తా అని కానీ మోడీ చెప్పింది అక్షరాలా అబద్ధం అని చెప్పి తేలిపోయింది ఈ మధ్యకాలంలో కరెంట్ సంక్షోభం అని చెప్పి సంక్షోభం దానికి పేరు పెట్టి గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాలు కూడా చీకటిమయమైపోయినాయి మనం చూసినాం మోడీ ఫెయిల్యూర్ ఇట్లా ఉంది అని అది ఎన్డీఏ అయినా ఇండియా అయినా ఇండియాని పేరు చెప్పి మోసం చేద్దామని ప్రజల్ని వీళ్ళు అటువంటి పేరు పెట్టుకున్నా అదే ఇండియా మీ చేత ద్రోహం చేయబడింది మీ చేత మోసం చేయబడింది అదే మీ ఎన్డీఏతోని మోసం చేయబడింది ద్రోహం చేయబడింది ఇండియానే అందులో సందేహమేం లేదు కాబట్టి తప్పకుండా మాకు ఏ కూటమిలో జతగట్టే పని లేదు ఎవరితో అక్కర లేదు ప్రజల్ని కూడుతాం ప్రజలతో కూడుతాం ప్రజలతో జతగడతాం అనేదే మా నాయకుడు కేసీఆర్ గారి భావన అదే శ్లోగంతోనే వెళ్తున్నాం అట్లనే వెళ్తాం మేము రైట్ ఫైనల్ ఒక మాట చెప్పు ఫైనల్ ఒక మాట చెప్పు వీళ్ళ మకిలం మేము అంటించుకోదలుచుకోలేదు వీళ్ళ మకిలం మేము అంటించుకోం ఎస్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి కమ్యూనిస్టులను ఎందుకు పక్కన పెట్టేశారు మొన్న మునుగోడుకు ఉపయోగపడిన కమ్యూనిస్టులు రేపు రాబోయే ఎన్నికలకు ఉపయోగపడరా మీకు వాస్తవానికి మా కూడా కలుపుకోవాలని ఉండేది కానీ కొంత సీట్ల విషయంలో కొంత గందరగోళం ఉంది మాకు ఆల్రెడీ ఉన్న అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన చోట గెలవడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితులలో వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసినాం ఇప్పుడున్న పరిస్థితులలో మారిన పరిస్థితులలో కష్టమవుతుంది ప్రజల ఆలోచనలు కూడా మార్పు వచ్చింది ఎందుకో ఆ పార్టీలకు ఇవాళ ఆదరణ వస్తలేదు ఓట్లలో నిలబడి ముందుకు పోవడానికి కష్టం ఉంది అది వాళ్ళ ప్రత్యర్థికి అప్పచెప్పినట్టు అవుతుంది అనే భావన దాని ద్వారా మీరు ఓపిక పట్టండి అని చెప్పి చెప్పడం జరిగినట్టుంది దానివల్లనే ఈ సమస్య వచ్చింది తప్ప వేరేం లేదు రైట్ థ్యాంక్ యూ సార్ జగదీష్ రెడ్డి గారు ఇవాళ బిగ్ క్వశ్చన్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ రైట్ స్టూడియోలో మనతో పాటు జాయిన్ అయ్యారు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ గారు గుడ్ ఈవినింగ్ ఇస్మాయిల్ గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ ఈరోజు కేసీఆర్ గారు ప్రకటించినటువంటి అభ్యర్థుల లిస్టు ఇందులో మూడు ప్రధాన అంశాలు ఒకటి అందరికంటే ముందుగా ప్రకటించారు సిట్టింగులకే అవకాశం కల్పించారు 115 ఒకేసారి ప్రకటించారు ఏంటి ఈ స్ట్రాటజీ ఎట్లా చూడాలి దీన్ని అంటే ఈ స్ట్రాటజీతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనుకోవచ్చా డెఫినెట్గా కేసీఆర్ సైకలాజికల్గా ఒక అప్పర్ హ్యాండ్ సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఒకేసారి అన్ని అభ్యర్థుల స్థానాలకు ప్రకటించాలి అనేటువంటిది దాని మైండ్లో యాక్చువల్లీ 119 స్థానాలకు ప్రకటించాలనేటువంటిది కంప్లీట్గా పెట్టుకున్నారు టెక్నికాలిటీస్ ప్రకారం వేములవాడ లాంటి చోట సారీ కొన్ని ఏవైతే పెండింగ్లో పెట్టారో ఆ పెండింగ్లో పెట్టినటువంటి చోట మనం కొంచెం ఆగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ముఖ్యంగా నర్సాపూర్ కావచ్చు లేదంటే నాంపల్లి కావచ్చు నాంపల్లి గోశామల్ అనేటువంటిది బీఆర్ఎస్ ఒక సీరియస్ ఫైట్ చేసేటువంటి సీట్లు కావు గోశామల్ కావచ్చు నాంపల్లి కావచ్చు సో ఒకటి రెండు స్థానాలు మిగిలిన ఆపి టెక్నికల్గా ఎంఐఎంతో విషయం చెప్పగలరా గోశామహల్లో రాజా సింగ్ ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు ఆయన నాంపల్లి అదే చెప్తున్నా ఉంది కాబట్టి ఈ ఆయన బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొందరు ఆయనతో సంప్రదింపులు జరిపారని ఇలాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి నాంపల్లి రాజా సింగ్ లాంటి అంటే ఒక హార్డ్ కోర్ హిందుత్వ
ఐకానిక్ వ్యక్తి అయినా అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ తీసుకునేటువంటి అవకాశం లేదు. నిజంగానే రాజాసింగ్ లాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటే ఒక ఐడెంటిటీ దెబ్బతింటుంది బీఆర్ఎస్ది, ముఖ్యంగా సెక్యులర్ ఐడెంటిటీ ఉన్నటువంటి పార్టీ. ఆ ఐడెంటిటీతో మహారాష్ట్ర లాంటి చోట కూడా అది విస్తరించాలనుకుంటుంది. రాజాసింగ్ కొంత అల్ట్రా హిందుత్వం ఉన్నట్టుంది. ఈవెన్ బీజేపీ సస్పెండ్ చేసినటువంటి బీజేపీ కూడా ఒక విధంగా భరించలేనటువంటి హిందుత్వం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి నాంపల్లి, గోషామేల్ ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎంఐఎంతో కొంత బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ ఉంది. ఎంఐఎం కొంచెం విస్తరించాలనుకుంటుంది కాబట్టి ఈ వాళ్ళు 7 నుంచి 9 కు తమని ఎక్స్పాండ్ కావాలనుకుంటారు కాబట్టి రెండు సీట్ల మీద డిస్కషన్ ఉంది. అందుకే హ్యాపీనట్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే కేసీఆర్ ఒక కంపోజ్డ్ గా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనం కాన్ఫిడెన్స్ అనేటువంటిది చూపెట్టాలి. అండ్ కేసీఆర్ కట్అవుట్ మీద ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నో క్యాండిడేచర్, క్యాండిడేచర్ ఎవరైనా కావచ్చు. ఎందుకంటే బెల్లంపల్లిలో చిన్నయ్య ఏదైతే దుర్గం చిన్నయ్య మీద చాలా రోజుల నుంచి ఒక ఆరోపణ ఉంది. దాని మదన్లాల్ది నిన్న ఫోటో వైరల్ చేసిండు. ఇవన్నీ కూడా ఎక్కడ మ్యాటర్. మైనంపల్లి కామెంట్స్ చేసిన తర్వాత కూడా సాధారణంగా అనౌన్స్మెంట్ రోజు ఆ ఒక్క సీట్ ఆపొచ్చు. దానిలో పెద్దగా చేయాల్సినటువంటి పని కూడా లేదు, టైం కూడా ఉంటుండే. కానీ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ లెక్క కాదు. కేసీఆర్ చేసినటువంటి మోడల్, కేసీఆర్ డెవలప్మెంట్, కేసీఆర్ క్రెడిబిలిటీ, కేసీఆర్ లీడర్షిప్, ఇది ఈ ఎలక్షన్స్లో ప్రొజెక్ట్ చేయాలనుకుంది. సో దాన్ని వాళ్ళు చాలా ముందుగా ధైర్యంగా పెట్టినటువంటి సిచ్యువేషన్. సో క్యాండిడేట్ అనేటువంటి దాన్ని అంటే 2014కి మీరు చెప్పినట్టు కేసీఆర్ కట్అవుట్, 2018లో కేసీఆర్ కట్అవుట్, 2023కి కూడా ఆ 100 అడుగుల కట్అవుట్ అలానే ఉంటుంది. బట్ డెఫినెట్గా పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు నేను కొన్ని కాన్స్టిట్యున్సీస్ చెప్తాను, వరంగల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వరంగల్లో వరంగల్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో నరేందర్ అనేటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే మీద కొంత వ్యతిరేకత ఉంది, చర్చ జరిగింది. అక్కడ ఇంకో క్యాండిడేట్ తీసుకొస్తామని చెప్పారు. శంకర్ నాయక్ మహబాద్ నుంచి కొంత వ్యతిరేకత ఉంది, అక్కడ వేరే క్యాండిడేట్ తీసుకొస్తామని చెప్పారు. రసమయ్య బాలకిషన్ లాంటి పేరు వచ్చింది. ఇట్లా ప్రతి డిస్టిక్స్ లో 2-3 క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నాయి, ఇవి వీక్ ఉన్నాయి, ఇవి మారుస్తానని వచ్చింది. కానీ వీళ్ళందరినీ మార్చడం ద్వారా, నిజంగానే క్యాండిడేట్ ఒకసారి 2 సార్లు గెలిచినటువంటి క్యాండిడేట్ మార్చడం ద్వారా 2 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి సాధారణంగా ఎమ్మెల్యే పవర్ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు, మరొకసారి పోటీ చేయాలనుకుంటాడు. ఎందుకంటే ప్రతి విలేజ్ లో, ప్రతి సర్పంచ్, ప్రతి మండలంలో ఆయనకు ఒక వర్గం అని ఉంటుంది. ఇటువంటి వర్గం ఉన్నటువంటి నాయకులను వదులుకుంటే వీళ్ళు రిబల్స్ గా మారుతారు. ఇది డెఫినెట్ గా రేపు కేసీఆర్ కి ఇబ్బంది సృష్టిస్తుంది. ఈ రోజు కేవలం ఒక మైనంపల్లి మినహా ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ లో, అది కూడా వ్యక్తిగతంగా హరీష్ రావు మీద ఆయన కామెంట్ చేశాడు కాబట్టి, మిగిలిన ఎక్కడ కూడా సిట్టింగ్ లో పెద్ద వ్యతిరేకత రాలేదు. అంటే కేసీఆర్ చాలా ప్రశాంతంగా 115 సీట్లను డిక్లేర్ చేసేశారు. ఆయన సిట్టింగ్లను 7 గురిని మార్చినా గానీ మిగిలిన చోట్ల మాత్రం ఆయనకు పెద్దగా ఇబ్బంది ఎక్కడ రాలేదు. సో ఎవరు కూడా తిరుగుబాటు చేయడము, పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడము, ప్రెస్ మీట్లు పెట్టడము ఎక్కడ కూడా కనబడలేదు. బట్ ఈ సిచ్యువేషన్ ఇంత ప్రశాంతంగా రేపు బీజేపీ లేదంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు చేయగలుగుతా అనేటువంటి పెద్ద క్వశ్చన్. నేను ఇంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, నా కట్అవుట్ మీద జరుగుతుంది, ఆరోపణలు వచ్చినా లేకుండా ఇంకేది వచ్చినా అది గెలుపు అనేటువంటి దాన్ని, అంటే సర్వేల ఆధారంగా ఇతను గెలుస్తాడు అనుకుంటే, జనగాం మనం ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనగాంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి సీట్ ఇవ్వరు అనేటువంటి 2-3 నుంచి చర్చ జరుగుతుంది. వాళ్ళ కూతురు ఆయన మీద చాలా ఆరోపణలు చేసింది. ఈవెన్ పల్లరాజేశ్వరరెడ్డి అక్కడికి వెళ్ళేసి కొంత మీటింగ్స్ పెట్టుకున్నారు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. కానీ ఈరోజు ఆయన పేరు ప్రకటించలేదు. ఎందుకంటే స్టిల్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఆ కాన్స్టిట్యున్సీలో ఎక్కడో హోల్డ్ ఉంది, స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీద ఇంకా అక్కడ చర్చ జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న ఆరోపణలు ఉన్నప్పటికీ గెలుపు గీటు రాయి ఆధారంగానే ఈ మొత్తం లిస్టును ప్రిపేర్ చేయడం జరిగింది. సైకలాజికల్ గా నిజంగానే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రియాక్షన్స్ మనం ఒకసారి చూస్తే అంత స్ట్రాంగ్ రియాక్షన్స్ ఏమీ కనబడలేదు. బట్ స్టిల్ మీ దాంట్లో వ్యతిరేకత ఉంది, లేకుంటే మీరు కరెక్ట్ గా వెళ్ళలేనటువంటి ఒక కౌంటర్ పాయింట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. కేవలం కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన తీరు, సంక్షేమాలు, అభివృద్ధి ఇవే చూస్తారు. ఆయన 2014 నుంచి ఆయన అదే చూస్తున్నారు అనుకుందాం. 2 సార్లు ఒక ఎమ్మెల్యేని గెలిపించిన ఎమ్మెల్యే కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు అన్నట్టుగా పరిచయాలు కానీ ఆయన బిల్డ్ చేసుకునే విధానం కానీ అన్నీ ఉంటాయి. కానీ కనీసం ఓ 10%, కనీసం ఓ 15% మంది ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉండదా? ఆ అసంతృప్తి పనిచేస్తుందా పనిచేయదా? డెఫినెట్గా ఒకసారి ఇప్పుడు ఎలక్షన్ ఏ బేస్ మీద జరుగుతాయి అనేటువంటిది, కేసీఆర్ పాలన మీద జరుగుతాయా, స్థానికంగా ఎమ్మెల్యే పనితీరు మీద జరుగుతాయి అనేటువంటిది. కానీ చాలా సందర్భాల్లో 2 ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్. ఒకసారి కేసీఆర్ మీద చాలా అభిమానం ఉండి కేసీఆర్ పార్టీ మీద వాళ్ళకు టువార్డ్స్ కేటీఆర్ పార్టీ, కేసీఆర్ పార్టీ వైపు వాళ్ళు వచ్చినప్పుడు క్యాండిడేచర్ అనేటువంటిది చాలా చిన్న సెక్షన్ మీదనే ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒకవేళ క్యాండిడేచర్ మీద ఏదైనా వ్యతిరేకత ఉన్నా లేకుంటే ఆ క్యాండిడేట్కి సంబంధించి స్థానికంగా ఇబ్బంది ఉన్నా కానీ కేసీఆర్ ప్రభావం అనేటువంటి దాన్ని డామినేట్ చేస్తుంది. కానీ డెఫినెట్ గా కేసీఆర్ మీద కూడా వ్యతిరేకత ఉంటుంది. 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మీద కూడా వ్యతిరేకత ఉంటుంది. బట్ కేసీఆర్ లాస్ట్ మనం 2018 ఎలక్షన్ వెళ్ళినటువంటి తీరు చూసినా కానీ లేకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ కి కొద్ది రోజుల నుంచి ప్రిపేర్ అయినటువంటి తీరు చూసినా కానీ కేసీఆర్ ఎక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లో కనిపించలేదు. మనం ఒక పెద్ద డెవలప్మెంట్ నుంచి సాయంత్రం నుంచి జరిగిందని చూస్తున్నాం.
మహేందర్ రెడ్డికి ఆయన మంత్రి పదవి ఇస్తున్నారు. రెండు నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయి. రెండు నెలల్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మహేందర్ రెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి చాలా పెద్ద విషయం. మహేందర్ రెడ్డి 4 సీట్లలో ప్రభావితమైనటువంటి వ్యక్తి. మహేందర్ రెడ్డికి ఈ రోజు టికెట్ ఇవ్వకుండా ఆయనను ఇగ్నోర్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ లాంటిది క్యాప్చర్ చేస్తే, అటు కొడంగల్లో వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇక్కడ తాండూరులో రోహిత్ రెడ్డికి ఆయన వ్యతిరేకంగా పనిచేస్తారు, ఇంకొక 2-3 కాన్స్టిట్యూన్సీలో ఆయన ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రతి చోట ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో అక్కడ ప్రతి చోట వాళ్ళను సంధానించడం కానీ మాట్లాడడం కానీ. నిన్నటి వరకు ఆందోళన చేసినటువంటి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఈరోజు ఏం మాట్లాడలేదు. ఆయనకి ఎక్కడో రేపు ఎంపీ అవకాశం ఇస్తామనేటువంటి చర్చ ఉంది. కాబట్టి ఒక బ్యాక్ ఆఫీస్ వర్క్ అనేటువంటిది ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసుకొని ఎవరికైతే ఇవ్వట్లేదో, లేకుంటే ఎవరైతే చాలా చోట్ల ఆశావాహులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రిపేర్డ్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి సిచ్యువేషన్. ఇట్ ద సేమ్ టైం సైకలాజికల్ గా ఒక గేమ్, మనం గెలుస్తున్నాం, రేపు రాబోతున్నాం, కాబట్టి మీరు వెయిట్ చేయాలి అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం, అటువంటి కాన్ఫిడెన్స్ ను ఫస్ట్ పార్టీలో తీసుకురావడం. కేసీఆర్ మళ్ళీ గెలుస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ ను పార్టీలో తీసుకొస్తే సాధారణంగా మనం గెలిచే పార్టీ వైపు ఉండాలనేటువంటి ఆలోచన తీసుకురావడం. సో స్ట్రాటజికల్ గా ఆయన టైమింగ్ కావచ్చు అందరికంటే ముందు పెట్టడము. అట్ ద సేమ్ టైం చాలా మంది రేపు ఎక్కడైనా కేసీఆర్ దగ్గర గొడవ జరిగి ఎమ్మెల్యే ఎవరైనా బయటకు వస్తే తీసుకోవాలనేటువంటి ఆలోచన బీజేపీ కాంగ్రెస్ కు ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే డెఫినెట్ గా ఈ ప్రెస్ మీట్ తర్వాత పెద్దగా బీఆర్ఎస్ నుంచి అసంతృప్తులు కావచ్చు, లేకుంటే ఎవరైనా అటువైపు వెళ్తారనేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడలేదు. సో కొంతవరకు కేసీఆర్ ఫస్ట్ హాఫ్ అనేటువంటిది బెస్ట్ గా కంప్లీట్ చేశారనుకోవచ్చు. ఎస్, ఇప్పుడు నేషనల్ పార్టీలను చెప్పుకునేటటువంటి బీజేపీ కాంగ్రెస్కి ఎలాంటి షాక్ అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికిప్పుడు అభ్యర్థుల్ని ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థులు రేపు గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేసుకుంటారు. రేపు కాంగ్రెస్ కానీ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీలో ఎవరు అభ్యర్థులు ఎవరు ఇప్పటి వరకు ప్రకటించకపోతే ఓ గందరగోళ సిచ్యువేషన్ అయితే ఉంటుంది అనుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది. బట్ సేమ్ టైం కౌంటర్ చేసుకుని వీళ్ళ మీద క్యాండిడేట్స్ పెట్టుకునేటువంటి టైమింగ్ కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఆ పార్టీ ఎట్లా బిహేవ్ చేస్తాయి అనేటువంటి చూడాలి. కాంగ్రెస్ పార్టీ లాంటి చోట రేవంత్ రెడ్డి ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలనుకుంటారు, ఆ వ్యక్తిని ఇంకొక వర్గం వ్యతిరేకిస్తుంది. ఈ ఇద్దరు ఇచ్చినటువంటి రిపోర్ట్ను అధిష్టానం చూడాలి. ఈవెన్ బీజేపీలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో బండి సంజయ్ మొన్నటి వరకు అధ్యక్షుడిగా పనిచేసిండు, ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చిండు, బండి సంజయ్ కొందరికి ప్రామిస్ చేసి ఉంటారు, కిషన్ రెడ్డి మళ్ళీ ఒక సర్వేదార్ వేసి ఉంటుంది, ఇవన్నింటినీ బన్సల్ లాంటి వాళ్ళు స్క్రూటనైజ్ చేయాలి, దాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వాళ్ళకి సంబంధించింది, దాన్ని ఓకే చేసి రావాలి. సో డెఫినెట్గా వాళ్లకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి. స్థానిక పార్టీలకు, ముఖ్య ప్రాంతీయ పార్టీలకు, సింగిల్ లీడర్షిప్ ఉన్నటువంటి పార్టీలకు నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ కంప్లీట్గా నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ చిన్న వ్యతిరేకత వచ్చినా ఈ వ్యక్తి గెలుస్తాడు అన్నప్పుడు ఇతను నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎవరి మీద కాంగ్రెస్ పార్టీలోనా బీజేపీలో వ్యతిరేకత వస్తే దాన్ని రెండు వర్గాలు హైలైట్ చేసి చూపెడతాయి. అధిష్టానం కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఈ డిసడ్వాంటేజ్ ఎప్పుడు జాతీయ పార్టీలకు ఉంటుంది, డెసిషన్ మేకింగ్ అనేటువంటి ఢిల్లీలో జరగాలి. కాబట్టి డెఫినెట్గా ఈసారి కేసీఆర్కు అడ్వాంటేజ్ ఉంది. బట్ ఒకటి, కేసీఆర్ ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ని కౌంటర్గా క్యాండిడేచర్ ఇవ్వడం అనేటువంటి ఒక అడ్వాంటేజ్ డెఫినెట్గా తర్వాత ఇచ్చే వాళ్ళు కూడా ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఈరోజు మెయిన్ ఇంత 115 మంది ప్రకటించారా లేకపోతే ముందుగానే అన్ని పార్టీల కంటే ముందుగా ప్రకటించారా, చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే కేసీఆర్ 2 స్థానాల నుంచి బరిలోకి దిగబోతున్నారు, గజ్వేల్తో పాటు కామారెడ్డి. ఏంటి దీని ఉద్దేశం, ఏంటి ఈ స్ట్రాటజీ, ఏంటి? డెఫినెట్గా కేసీఆర్ ఈ విషయంలో రెండు విషయాలు మనం చూడాలి. గజ్వేల్ నుంచి కేసీఆర్ పై నేను పోటీ చేసి ఓడిస్తానని ఇటల అందరూ ఇప్పటికీ ఒక ప్రకటన చేస్తున్నారు. ఆయన దాన్ని కట్టుబడి గజ్వేల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంటే, రేపటి నుంచి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో సాయంత్రం చెప్పారు, భయపడి కేసీఆర్ గజ్వేల్ నుంచి కామారెడ్డికి కూడా వెళ్తున్నారు, రెండు చోట్ల ఓడిపోతానని ఆయన అక్కడి నుంచి పోటీస్తారు. ఇటల రాజేందర్ దీన్ని ఒక క్యాంపెయిన్ చేయొచ్చు, రేపటి నుంచి గజ్వేల్లో కేసీఆర్ ఓడిపోతుండు, అందుకోసం ఆయన రెండో చోట పోటీ చేస్తున్న క్యాంపెయిన్ చేయొచ్చు. బట్ కేసీఆర్కి ఈ విషయం కూడా తెలుసు, ఇటువంటి క్యాంపెయిన్ జరుగుతుంది అనేటువంటిది. సాధారణంగా ఇంత ఒకవేళ నిజంగానే కేసీఆర్ ఓడిపోతాను అని ఫీల్ అయితే ఈ రోజు ప్రకటించాల్సిన అవసరం లేదు. లాస్ట్ మూమెంట్లో రెండో దగ్గర గురించి నోటిఫికేషన్ లేదు, ఆయన చాలా అడ్వాన్స్డ్గా రెండో చోట నుంచి పోటీస్తున్నారు. బట్ దీనిలో ఒక స్ట్రాటజీ ఉంది. కామారెడ్డి అనేటువంటిది ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. కామారెడ్డి లాంటి చోట కాంగ్రెస్ నుంచి షబీరాలు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు. సో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది, బట్ ముస్లింస్తో పాటు ఇతర వర్గాలు ఓటేస్తేనే అక్కడ గెలుస్తారు. సో కేసీఆర్ అక్కడ నుంచి పోటీ చేయడం ద్వారా దాని ఇంపాక్ట్ నిజామాబాద్ మీద ఉంటుంది. ఉత్తర తెలంగాణలో సాధారణంగా కేసీఆర్కు చాలా బలమైనటువంటి పట్టున్నటువంటి జిల్లాలు కరీంనగర్ కావచ్చు, లేకుంటే నిజామాబాద్ కావచ్చు, పట్లి వరంగల్ కావచ్చు, ఇటువంటి జిల్లాలో చాలా పట్టు ఉంటుంది వీళ్ళకు. సో డెఫినెట్గా చాలా రోజుల నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇవి చాలా స్ట్రాంగ్గా నిలబడ్డ జిల్లాలు. ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొంత బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కాన్స్టిట్యున్సీస్లో 25,000-30,000 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్. నిజామాబాద్ ఎంపీ బీజేపీ గెలిచింది, అరవింద్, ధర్మపురి అరవింద్ అక్కడి నుంచి గెలిచారు. కాబట్టి కామారెడ్డి నుంచి పోటీ చేయడం ద్వారా కేసీఆర్ ముస్లింస్లలో ముస్లిం ఓటు కాంగ్రెస్ వైపు ట్రాన్స్ఫర్ కాకుండా ముఖ్యంగా రూరల్ బెల్ట్లో ఒక స్ట్రాంగ్, ఏదైతే డిస్ట్రిక్ట్స్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తారు. ముస్లింస్ వైపు ఎక్కువగా, ముస్లింస్ బీఆర్ఎస్ వైపు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండోది, ఒక చర్చ కూడా ఉంది, దీంట్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు. కేసీఆర్
ఈసారి ముఖ్యమంత్రి అయితే తర్వాత తన వారసులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయన మళ్ళీ జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనేటువంటి ఒక చర్చ ఉంది. బట్ దీని మీద ఎక్కడ కూడా దాని మీద సర్టిఫై చేయలేదు, ఎవరు కూడా దీన్ని అడ్జ్ చేయలేదు. ఒక చర్చ ఉంది. సో కొంత నిజామాబాద్లో కవిత ఎమ్మెల్సీ కవిత గతంలో ఓడిపోయారు కాబట్టి అదే జిల్లా నుంచి ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రాకపోయినా కామారెడ్డి అదే జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది కాబట్టి దాని ప్రభావం అక్కడ కూడా ఉంటుంది. రేపు ఎంపీ ఎలక్షన్స్లో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే సౌత్ తెలంగాణలో అంత స్ట్రాంగ్గా బీజేపీ కనిపించట్లేదు. నార్త్ తెలంగాణలో కరీంనగర్ నిజామాబాద్ ఎంపీ స్థానాలు రేపు గెలవాలంటే మనకు ఈ ఈక్వేషన్ అవసరమని కేసీఆర్ ఆలోచించుంటారు. అందుకే అక్కడ వెళ్లారనేటువంటిది ఒక అంటే బీజేపీ కూడా ఎంపీలందరూ కూడా ఎమ్మెల్యే దీనికోసం పోటీ చేయాలి అని పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపు అరవింద్ కానీ బండి సంజయ్ కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే ఆ ప్రభావం బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువైపు దృష్టి పెట్టారనుకోవచ్చు. బట్ డెఫినెట్ గా రేపు బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈవెన్ కిషన్ రెడ్డితో సహా కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డితో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే పోటీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో రెండు ఎలక్షన్స్ కాబట్టి బీజేపీ దగ్గర అంత స్ట్రాంగ్ క్యాండిడేట్స్ లేరు అంత అన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించి. సో డెఫినెట్ గా ధర్మపురి అరవింద్ ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేస్తారు, బండి సంజయ్ విమలావాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు, లేదంటే హుజరాబాద్ వెళ్తారు, లేకుంటే కరీంనగర్ నుంచి చేస్తారా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ గతంలో రెండు సార్లు అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఎటువంటి సీట్ నుంచి చేస్తారనేటువంటి చూడాలి. ఇందులో మూడో అంశము కేసీఆర్ కొన్ని సీరియస్ వార్నింగ్ కావచ్చు, లేకుంటే సీరియస్ డెసిషన్స్ కూడా తీసుకున్నారు. వేములవాడ లాంటి చోట ఒక మార్నింగ్ ఈరోజు ఎవరైతే చల్మేడకు టికెట్ ఇచ్చారో అక్కడ చెన్నమనేని రమేష్ బాబు కాకుండా ఆయన ఒక ట్వీట్ చేసేమన్నారంటే నన్ను సంప్రదించాల్సింది లేదంటే ఆత్మాభిమానం దెబ్బతింటుంది అనేటువంటి ఒక ట్వీట్ చేశారు. అంటే ఆయనతో మాట్లాడకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది మరొక అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ కొన్ని కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఆయన ఇచ్చారు. రేఖా నాయక్ లాంటి చోట వాళ్ళను పక్కన పెట్టారు, వైరాలు రాములు నాయక్ లాంటి వాళ్ళని పక్కన పెట్టారు. సో ఇటువంటి స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు. బట్ స్టిల్ అందరినీ కలుపుకొని ఎవరిని బాధ పెట్టకుండా తనకంటూ రేపు ఒక వ్యతిరేక వర్గం రెబల్స్ అనేటువంటి ఒక చికాకు లేకుండా చాలా సాఫీగా సాగించారు. డెఫినెట్గా దీన్ని గ్యాంబుల్ లాగా కూడా పొలిటికల్ విశ్లేషకులు చూస్తారు. ఎందుకంటే అంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళను మూడోసారి కూడా మీరు తీసుకొస్తున్నారు, ఆ వ్యతిరేకత ఎట్లుంటుంది అనేటువంటిది. బట్ కేసీఆర్ స్టిల్ బిలీవ్స్ పార్టీ కేసీఆర్ పని కేసీఆర్ మీదనే ఓటింగ్ ఉంటుంది కాబట్టి క్యాండిడేట్ మీద వచ్చేటువంటి చిన్న చిన్న ఆరోపణలు వ్యతిరేకత పంచేవనేటువంటిది కేసీఆర్ ఈస్ బిలీవింగ్ దట్. రైట్. అయితే నేను గజ్వేల్ నుంచి పోటీ చేస్తా కేసీఆర్ని ఓడిస్తా అని చెప్పారు ఈటెల రాజేందర్ చెప్పారు. కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నారని గతంలోనే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. అంటే గజ్వేల్తో పాటు మరో నియోజకవర్గం కామారెడ్డి పేరు చెప్పారనుకుంటా ఆయన పోటీ చేయబోతున్నారని చెప్పారు. ఇట్లా విపక్షాలు ఏదైతే చెప్పాయో దానికి భయపడే అంటే గజ్వేల్ని వదిలిపెట్టి ఇక్కడ ఓడిపోతామనే భయంతోనే ఆయన కామారెడ్డికి వెళుతున్నారనే ప్రచారం రేపు జోరు అందుకుంటుంది. డెఫినెట్గా అదే జరుగుతుంది. ఈరోజు ఈటెల రాజేందర్ కూడా అదే అన్నారు. దీనికి ఎలా చెక్ పెట్టగలరు? ఎందుకంటే మీరు అన్నట్టుగా ముందుగానే చెప్పేశారని అంటున్నారు, కానీ ప్రజల్లోకి ఇది వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్గా పొలిటిసైజ్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా కేసీఆర్ చాలా ముందుగా అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసేటప్పుడు రెండో స్థానం నుంచి నామినేషన్ వేయచ్చు, కానీ చాలా ముందుగానే ప్రకటించి ఏదైతే కేసీఆర్ ఇక్కడ నుంచి పారిపోతున్నారు లేకుంటే భయపడ్డారు అనేటువంటి ఒక నెరేటివ్ ఏదైతే క్రియేట్ చేస్తారో దానికి కౌంటర్ ఇవ్వడానికి ఒక యాంపుల్ టైం ఉంటుంది. నేను ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళాను చెప్పడానికి ఒకవేళ ఈ నిర్ణయం లాస్ట్ టైంలో తీసుకుంటే డెఫినెట్గా ఆయన భయపడ్డారనో సర్వేలను ఏదో ఒకటి ప్రతిపక్షాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. కానీ కేసీఆర్ లాంటి స్టేజర్ ఉన్న వ్యక్తి డెఫినెట్ గా గజ్వేల్ సంబంధించి ఆయన అక్కడ బలం ఉంది, కంటిన్యూగా గెలిచినటువంటి సిచ్యువేషన్. బట్ ఈసారి కామారెడ్డి నుంచి గెలవడానికి సరైనటువంటి కారణాన్ని కేసీఆర్ రాబోయేటువంటి రోజుల్లో సభలో కూడా చెప్తారు. ఎందుకు ఆయన కామారెడ్డి వెళ్తుంది, ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్, రెండు చోట్ల గెలిస్తే ఆయన ఏ సీట్ ఉంచుకుంటారు అనేటువంటి దాని మీద కానీ ఇంకా ఆసక్తికరం. ఎందుకంటే ఆయన గజ్వేల్ ను వదిలిస్తారా లేకుంటే కామారెడ్డి వెళ్తారా, రేపు ఎవరైనా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన దీని కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వస్తుంది. ముందే నేను గజ్వేల్ వదిలేస్తాను అని చెప్తే గజ్వేల్ లో ఉన్నటువంటి వాళ్ళు నిజంగానే వేరే వైపు వెళ్ళొచ్చు. సో ఇవన్నీ డిస్కషన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మనం చూసింది ఏంటంటే కేసీఆర్ చాలా ముందుగా ఇవ్వడం అనేటువంటిది ఒక అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయనకు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పొలిటికల్ పల్స్ అర్థమవుతుంది, పల్స్ అనే దగ్గర చేతిలో ఉంది. కాంగ్రెస్ బీజేపీలకు సంబంధించి ఎగ్జాక్ట్ వాళ్ళు ఏ పొజిషన్ లో ఎంత స్థాయిలో వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఉంది, అది ఏ విధంగా షిఫ్ట్ అవుతుంది అనేటువంటిది కూడా మానిటర్ చేస్తున్నారు. కేవలం కేసీఆర్ ఎమోషన్స్ తోనో లేకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిర్ణయాలు తీసుకోవట్లేదు. ప్రతి దానికి క్యాలిక్యులేటివ్ గా సర్వేల ఆధారంగా ప్రతి దానికి నేను తీసుకునేటువంటి నిర్ణయానికి నేనే బాధ్యున్నతను తెలిసి మరి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇది ఒక క్యాలిక్యులేటెడ్ దీన్ని రిస్క్ అనుకోవచ్చా లేకుంటే స్ట్రాటజీ అనొచ్చా అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో తెలియబోతుంది. రైట్. థ్యాంక్ యూ ఇస్మాయిల్ జీ, ఈరోజు మీరు బిగ్ క్వశ్చన్లో పాల్గొని మీ అనాలిసిస్ అందించినందుకు. ఇది వాటి బిగ్ క్వశ్చన్ చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.